వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కీమా పులావ్. ఈ టేస్టీ కీమా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. కీమా పులావ్ తయారీకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కీమాని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని మనం వేసుకున్న స్పైసెస్ అన్ని కీమాకు పట్టేంతగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్ వాటర్ను కూడా యాడ్ చేసుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం. ఐదు నిమిషాల తర్వాత చూసినట్టయితే కీమా నుండి ఆయిల్ సెపరేట్ అయ్యి మనకి కీమా బాగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ని ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని నీళ్ళను మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో రైస్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, షాజీరా, పుదీనా, కొత్తిమీర, 4 నుండి 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతుండగా 1/2 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని 50% కుక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూసినట్టయితే మనకి బాస్మతి రైస్ 50% ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 50% ఉడికిన బాస్మతి రైస్ను లేయర్లుగా వేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ ఒక లేయర్గా వేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న కీమాను కూడా ఒక లేయర్లుగా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ను కూడా లేయర్లుగా యాడ్ చేసుకుని దీనిపై ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఫుడ్ కలర్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని పదిహేను నిమిషాలు మూత పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే మనకి రైస్ బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి కీమా పులావ్ రెడీ.
మీరు కూడా ఈ కీమా పులావ్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.